ఈరోజు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆదివాసులు మా మీద కుట్ర పన్ని ఈ యొక్క ఎస్టీ జాబితాలకు వెళ్ళి లంబాడి వాళ్ళను తీసేయాలని వ్యతిరేక పోరాటం చేస్తున్నారు. మా యొక్క సంఘాలకు మా యొక్క లంబాడీల తరఫున శాంతియుతంగా 1976లో మేము తెలంగాణ ప్రాంతంలో ఈ ప్రాంతంలో లంబాడీలుగా సంచార జీవితం గడుపుతూ అడవి ప్రాంతాల్లో వ్యవసాయ భూములను నమ్మి పశు గోధులను నమ్మి మేము జీవనం కొనసాగిస్తున్న తరుణంలో అప్పటి ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, మా యొక్క జీవన స్థితిగతులను అధ్యయనం చేసి 1976లో ఎస్టీ జాబితాలో మమ్మల్ని జత చేయడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఉమ్మడి రాష్ట్రంలో 6% రిజర్వేషన్ ఎస్టీని కల్పిస్తే అందులో మేము చదువుకుంటూ మేము వ్యవసాయాన్ని నమ్మి కష్టపడే తత్వం గల మా లంబాడి సోదరులందరూ, మా తల్లిదండ్రులు కావచ్చు, మా తాత ముత్తాతలు కావచ్చు, వ్యవసాయాన్ని ఆవు సంపదని నమ్మి మేము కష్టపడి ఆ యొక్క సంపదతో మా పిల్లలను ఉన్నత చదువులు చదివించి ఉన్నత స్థాయిలో చూడాలని కలలు కని మేము అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఇప్పుడు ఓర్వలేక లేకుంటే ఇంకేమైనా దురుద్దేశమైన ఆలోచనలతోటి రాజకీయంగా లంబాడీలను అణిచివేయాలనే ప్రయత్నము కుట్ర జరుగుతుంది. ఈ కుట్రను లంబాడీల ఐక్యతగా సాధించి మేము ఎవరినైనా సరే సహించము, పార్టీలకు అతీతంగా మా యొక్క నిరసన ప్రభుత్వాలకు తెలియజేస్తున్నాము. అంతేకాదు బంజారీలు ఒక ట్రెడిషనల్ ఒక సాంప్రదాయం, ఆ సాంప్రదాయ పద్ధతిలో మేము బతుకుతున్నాం. ఆ యొక్క పద్ధతులను ప్రభుత్వాలు అవలంబించి మాకు రిజర్వేషన్ కల్పించడం జరిగింది. కాకుంటే కొంతమంది ఆలోచన ఉద్యోగాల్లో కానీ రాజకీయాల్లో కానీ వ్యాపార పరంగా కానీ ఎస్టీస్ బంజారాలు అభివృద్ధి చెందుడని ఆలోచన ఉండొచ్చు. సుమా మేము రిజర్వేషన్లే కాదు జనరల్ ఓపెన్ స్థానాల్లో కూడా ఐఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు అవుతున్నాం. అంటే మాలో కష్టపడే తత్వం ఉంది, చదువుకునే ఓపిక ఉంది. ఆదివాసులు వాళ్ళకు ఐటీడీఏ తరఫున వీసా చట్టం పెట్టి తలసరిగా ఇప్పుడు 76 నుంచి కానీ రిజర్వేషన్ అమలు పరిచిన కానీ చూస్తే ఒక్కొక్క కుటుంబానికి తలసరిగా ఇప్పుడు యొక్క లెక్కల ప్రకారము 1 కోటి రూపాయల వాళ్ళని కేటాయించడం జరిగింది. కానీ వాళ్ళు అభివృద్ధి చెందడంలో 0. ఎందుకంటే వాళ్ళు ఎంత తీసుకొచ్చినా చదువుకోలేరు, ఓపిక లేరు. మేము చదువులో కానీ మేము ఉన్నత విద్యలో పోవాలని మా తల్లిదండ్రుల కృషి వారి యొక్క ఆలోచనను వమ్ము చేయకుండా మా పిల్లలు కూడా హాస్టల్ నుంచే చదివి ఆఫీసర్లు అయినారు. కానీ మేము వక్ర మార్గంలో ఇంకే మార్గాల్లో మేము అభివృద్ధి కాలేదు. దీన్ని గుర్తించాలి, ఆదివాసుల సంఘం కూడా అర్థం చేసుకోవాలి. వాళ్ళు మన సోదరులే, కలిసి ఉందాం, కలిసి ఉండి ప్రభుత్వాలను యొక్క అడిగి మన కోరికలు సాధించాలని కోరుకుంటూ జై లంబాడా జై.